మేడ్చల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో డ్రోన్ హల్చల్ చేసింది. అనుమతి లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ వద్ద డ్రోన్ ఎగరవేసిన వ్యక్తిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ ఎగరవేసిన వ్యక్తి రామంతపూర్కి చెందిన గణేష్ రెడ్డిగా అధికారులు గుర్తించారు. పోలీసులు అతని నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. మేడ్చల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో డ్రోన్ హల్చల్ చేసింది. అనుమతి లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ వద్ద డ్రోన్ ఎగరవేసిన వ్యక్తిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ ఎగరవేసిన వ్యక్తి రామంతపూర్కి చెందిన గణేష్ రెడ్డిగా అధికారులు గుర్తించారు. పోలీసులు అతని నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఆ డ్రోన్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయంలోనే ఒక వ్యక్తి డ్రోన్ ఎగరేసి ఆ పరిసరాల్లోనే డ్రోన్ తో ఆపరేటింగ్ చేస్తుండగా అక్కడే ఉన్న ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు అక్కడ ఉన్న స్థానిక పోలీసులు ఆ డ్రోన్ ని గమనించి డ్రోన్ ని ఎగరేసే వ్యక్తి ఎక్కడున్నాడు అనేది కనిపెట్టి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతను గణేష్ రెడ్డిగా గుర్తించారు. ఎవరి ఆదేశాలతో డ్రోన్ ఎగరేస్తున్నారు, దానికి అనుమతి ఉందా, అసలు ఎక్కడ డ్రోన్ ఎగరేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దానిపైన పూర్తిగా ఆరాధిస్తున్నారు పోలీసులు. సీఎం భద్రత విషయంలో భాగంగా ఈ డ్రోన్లు ఎగరేయడానికి ఎలాంటి అనుమతి లేనప్పటికీ కూడా అతను ఆ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో అక్కడ డ్రోన్ ఎందుకు ఎగరేశాడనే దానిపైన పోలీసులు అయితే ప్రస్తుతానికి ఆయన అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఈ డ్రోన్ ఎగరవేత కూడా అనుమతి లేకుండా జరిగినట్టు తెలుస్తోంది. వెంటనే అంటే ఎప్పుడు గుర్తించడం జరిగింది ఈ డ్రోన్ గురించి, అసలు ఎప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది సురేష్? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి ఘటన మీద? సీఎం మల్కాజ్గిరి నియోజకవర్గమైనటువంటి మేడ్చల్లో సభ ఉందే, సభ ఏర్పాటు చేశారు. ఆ సభ ప్రాంగణానికి చేరుకునే సమయంలోనే ఈ డ్రోన్ ఎగరేశాడు ఆ వ్యక్తి. దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు డ్రోన్ ఎగరేయడానికి ఎలాంటి అనుమతులు లేవు. ఒకవేళ ప్రత్యేక అనుమతితోనే ఒకవేళ డ్రోన్ ఎగరేయాలంటే వాటికి సంబంధించిన పోలీస్ పర్మిషన్ ఉండాలి. కానీ ఈ వ్యక్తికి ఎలాంటి పోలీస్ పర్మిషన్ లేదు, ఆ ఈవెంట్కి వచ్చిన వ్యక్తి కూడా కాదు. అసలు ఎవరి ద్వారా ఈ వ్యక్తి వచ్చాడనే దానిపైన పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనికి డ్రోన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాదాపు 1 కిలోమీటర్ దూరం నుంచి ఆ డ్రోన్ ఆపరేట్ చేస్తున్నట్టు గుర్తించడం జరిగింది. ఆ డ్రోన్ ఆపరేట్ చేయగల కారణాలు ఏంటి, అది అతను ఎందుకు వచ్చాడు ఇక్కడికి అనే దానిపైన పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు తర్వాత అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. సురేష్.